వాళ్ళంతా రేపటి తరానికి బాటలు వేయాల్సిన గురువులు. విద్యార్థులకు పాఠాలు చెబుతూ సమాజాన్ని సన్మార్గం వైపు నడిపించాల్సిన ఉపాధ్యాయులు. కానీ వాళ్ళు చేస్తున్నది మాత్రం గబ్బుదంద. పాఠాలు నేర్పాల్సిన చేతులతో పేక ముక్కలు కలిపేస్తున్నారు. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన వాళ్లే మందు విందు మత్తులో జోగుతున్నారు. సంఘ భవనాన్నే పేకాట డన్గా మార్చుకుని యథేచ్ఛగా కాయరాజా కాయ గేమ్లో తూలిపోతున్నారు. నిర్మల్ జిల్లా బాయంసాలో 3 పేకలు 6 ఆటలుగా సాగుతున్న టీచర్స్ పేకాట గేమ్పై TV9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. బాయంసాలోని PRTU భవన్లో పేకాట ఆడుతూ TV9 కెమెరాకు చిక్కారు ఉపాధ్యాయులు. బాయంసా పట్టణ నడిబొడ్డున జనావాసాలకు మధ్య ఉపాధ్యాయ సంఘ భవనం ముసుగులో సాగుతున్న పేకాట జూదం డన్ గుట్టు బట్టబయలు చేసింది TV9. పోస్టాఫీస్ కల్లీకి సమీపంలోని PRTU భవనంలో 2 టేబుళ్లు ఏర్పాటు చేసి సాయంత్రం 4 గంటల నుండి అర్ధరాత్రి 12 వరకు యథేచ్ఛగా గేమ్ ఆడేస్తున్నారు ఉపాధ్యాయులు. మద్యం మత్తులో చిత్తుగా తూకుతూ పేకాట మత్తులో చిత్తవుతున్నారు. ఉపాధ్యాయుల మత్తు ఆట TV9 కెమెరాకు చిక్కింది. TV9 కెమెరాను చూడగానే ఉపాధ్యాయులు ఎలా పరుగులు తీశారో మీరే చూడండి. అయితే నిబంధనలను ఉల్లంఘించి యథేచ్ఛగా గృహ నివాసాల మధ్య పేకాట కొనసాగుతున్నా పోలీసులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇంత జరిగినా పేకాట ఆటను సమర్థించుకుంటున్నారు PRTU జిల్లా నాయకులు. బైంసాలో యథేచ్ఛగా పేకాట డెన్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ప్రస్తుతం ఇది PRTU సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన భవనం. ఇందులో పేకాట కొనసాగుతుంది. పేకాటకు సంబంధించిన మనం చూడగానే కెమెరాను చూడగానే పరారైన పరిస్థితి. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తున్నారు? కెమెరాను చూడగానే ఎందుకు పారిపోతున్నారు? ప్రభుత్వ ఉద్యోగులా మీరు? ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి అలా పరారైతున్న పరిస్థితి. అందరూ కూడా టీచర్లే. వీళ్ళందరూ యథేచ్ఛగా పేకాట కొనసాగుతుంది. ఇది ఉద్యోగులకు సెలవులు, ఉపాధ్యాయులకు సెలవులు కావడంతో వీళ్ళంతా ఇక్కడ మద్యం సేవిస్తూ యథేచ్ఛగా ఇదొక డెన్గా మార్చేస్తారు. ఇది PRTU సంబంధించిన భవనం. ఉపాధ్యాయులు ఇటు పిల్లల భవిష్యత్తును, రేపటి సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులంతా వీళ్ళు. ఇప్పుడు TV9 కెమెరాను చూడగానే ఒక్కసారిగా పరారైన పరిస్థితి. వీళ్ళంతా దాదాపుగా ప్రతిరోజు సాయంత్రం 3 గంటల తర్వాత ఈ భవనంలోకి వచ్చి ఇక్కడ పేకాట ఆడుతుంటారు. ఇక్కడ ఇలా పేకాట ఆడుతూ TV9 కెమెరాకు చిక్కిన పరిస్థితి. డబ్బులు పెట్టే పేకాట ఆడతారు. కెమెరాను, TV9 కెమెరాను చూడగానే ఒక్కసారిగా పారిపోయారు దాదాపు 10 నుంచి 15 మంది ఉపాధ్యాయులు. వీళ్ళంతా ప్రభుత్వ ఉపాధ్యాయులు, పిల్లలకు రేపటి తరానికి భవిష్యత్తు పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయులు. వీళ్ళంతా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇది PRTU భవనంలో యథేచ్ఛగా కొనసాగుతున్న తంతు. TV9 కెమెరాను చూడగానే ఒక్కసారిగా పరుగులు తీసిన పరిస్థితి. 2 టేబుళ్ళు, ఇక్కడ ఒక రూము మరో రూము మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది TV9. ఈ రూమ్లో కూడా పేకాటను కొనసాగిస్తున్నారు. ఈ విధంగా రమ్మీ, దాంతోపాటుగా తీన్పత్తి ఆడుతూ డబ్బులు, దానికి సంబంధించిన పాయింట్లు చేస్తూ గేమ్ ఆడుతున్నారు. ప్రోగ్రెసివ్ రికగ్నేషన్ టీచర్స్ యూనియన్ పేరు చెప్పుకొని మరీ ఈ విధంగా పేకాట ఆడుతున్న పరిస్థితి. మరోవైపు మద్యం కూడా, మద్యం బాటిలు చూడొచ్చు. మద్యంకు సంబంధించి TV9 ఇక్కడికి రాగానే ఈ మద్యానికి సంబంధించిన బాటిలను ఇక్కడనే వదిలేసి పరారయ్యారు. TV9 కెమెరాలో దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ విధంగా రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఉపాధ్యాయులంతా ఈ విధంగా పేకాట ఆడుతున్న పరిస్థితి. ఇది PRTU సంబంధించిన భవనంలో కొనసాగుతున్న తంతు. టేబుల్ ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా ఈ PRTU భవన్లో పేకాట డెన్ను కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 బైంసా.